లెఫ్ట్ రైడర్స్ ఎవరు ఉన్నారో మన తెలుగు టైటన్స్ లో చూద్దాం లెఫ్ట్ రైడర్స్ వచ్చి విజయ్ మాలిక్ ప్రేఫుల్ రోహిత్ రాతి నితిన్ రావల్ వీళ్ళు ఫోర్ ప్లేయర్స్ అనేది లెఫ్ట్ రైడర్స్ అనొచ్చు రైట్ రైడర్స్ వచ్చి సిక్స్ ప్లేయర్స్ అనేది ఉన్నారు సిక్స్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం పవన్ కుమార్ శరవత్ మంజిత్ శర్మ ఆశీష్ నర్వాల్ ఓంకార్ పటేల్ ఎస్ సంజీవి దందత చేతన్ సాహు వీళ్ళు సిక్స్ ప్లేయర్స్ అనేది రైట్ రైడర్స్ అనొచ్చు ఇప్పుడు రైడింగ్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ చూసేస్తాం ఇప్పుడు డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాం రైట్ కార్నర్ ప్లేయర్స్ చూస్తే జస్ట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇద్దరు ఎవరంటే అంటే తర్వాత శంకర్ గడయి రైట్ కార్నర్ అయితే ఇద్దరే ఉన్నారు లెఫ్ట్ కార్నర్ లో వచ్చి త్రీ ప్లేయర్స్ అనేది ఉన్నారు త్రీ ప్లేయర్స్ ఎవరంటే అంకిత్ జగ్లిన్ దాని తర్వాత సుందర్ దాని తర్వాత ఫారెన్ ప్లేయర్ మొహమ్మద్ మాలిక్ వీళ్ళు ముగ్గురు అనేది లెఫ్ట్ కార్నర్ లో కవర్ చేస్తారు దాని తర్వాత రైట్ కవర్స్ ఎవరు ఉన్నారో మొత్తం వీళ్ళకి తెలుసుకుంటాం రైట్ కవర్స్ వచ్చి సాగర్ రావల్ మిలాట్ జాబరి ఇతను ఫారిన్ ప్లేయర్ మిలాట్ జాబరి దాని తర్వాత లెఫ్ట్ కవర్స్ వచ్చి అజిత్ పవర్ దాని తర్వాత అమిత్ కుమార్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఇది టోటలీ మొత్తం మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ఒక రోల్ అనొచ్చు మీ అందరికి మాక్సిమం అర్థం ఏంటది అనుకుంటాను అర్థం అవకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి ఈ తో ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ ట్రోఫీ గెలవగలుతారా గెలవలేరా మీరు కింద కమెంట్ బాక్స్ లో కమైండ్ చేయండి మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంతేగా ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యుర్ అభిషేక్ నితిన్ టేక్ కేర్